టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మంగళగిరి రూరల్ పిఎస్ కు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరైనట్లు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రాజేష్, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ సీనియర్ నేత పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ కొనసాగుతుంది. 2021లో టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంపై దాదాపు వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి దాడి చేసిన ఘటన తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి నిన్న మంగళగిరి పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఇదే పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మన మంగళగిరి పోలీస్ స్టేషన్ బయట ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే పోలీస్ స్టేషన్లో ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా వైసీపీ శ్రేణుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. మరొకవైపు ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలసీల రఘురామ్, దేవినేని అవినాష్, అదేవిధంగా గవాస్కర్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఇదే పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొన్నారు. అయితే వారి అరెస్టు మినహాయింపు కోరుతూ సుప్రీంకోర్టు నుంచి వాళ్ళు బెయిల్ తెచ్చుకున్న నేపథ్యంలో వారు పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరవుతున్నారు. ప్రస్తుతం వాళ్ళని అయితే అరెస్ట్ చేయలేదు. అయితే నందిగం సురేష్ మాత్రం వీళ్ళల్లో దాదాపు 2-3 కేసులు ఉన్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్టులో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నోటీసులు ఇవ్వడం పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. ఎవరైతే కీలకంగా ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ పార్టీ ఎవరైతే ఆ దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో, వాళ్ళ ఎవరైతే నాయకుల ఫాలోవర్సో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే విచారణ పిలవడం జరిగింది. దేవినేని అవినాష్, తలసీల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ ఇలా అందరినీ కూడా విచారణ పిలవడం జరిగింది. అయితే వాళ్ళు తెలీదు గుర్తులేదు అని దాటవేసే ధోరణిలో సమాధానం చెప్పారు అని పోలీసులు చెబుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ కొనసాగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో ముందడుగు పడకపోవడంతో ప్రభుత్వం ఈ కేసుని సిఐడికి అప్పగించినటువంటి పరిస్థితి. ఈ ఎంతమందిని విచారించినప్పటికి కూడా వారి సమాధానం ఒకే రకంగా ఉంది, తెలియదు గుర్తులేదు అని చెబుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా విచారణకు సహకరించలేదు అని పోలీసులు ప్రభుత్వానికి తెలిపిన నేపథ్యంలో ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అఫీషియల్గా ఆ బదిలీ అనేది కొనసాగకపోవడంతో కేసు పోలీసుల నుంచి సిఐడికి వెళ్ళకపోవడంతో ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే సజ్జల రామకృష్ణారెడ్డిపై 2 వారాల క్రితమే గుంటూరు ఎస్పీ లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన సుప్రీంకోర్టులో అప్పటికే బెయిల్ అప్లై చేసుకొని ఆయనకి బెయిల్ వచ్చిన నేపథ్యంలో మొన్న సోమవారం రోజు ఆయన విదేశాలకు వెళ్ళి ముంబై ఎయిర్పోర్ట్లో తిరిగి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని ఆపడం జరిగింది. మీ మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయని కూడా చెప్పిన నేపథ్యంలో మాకు అరెస్టుకు సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చిందని దాన్ని చూపించిన నేపథ్యంలో అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు గుంటూరు ఎస్పీకి మెయిల్ ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో గుంటూరు ఎస్పీ స్పందించి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయొద్దు, ఆయన పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొంటారని కూడా ఇచ్చిన సందేశం మేరకు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డిని విచారణకు హాజరు కావాలని పోలీసులు తెలిపిన నేపథ్యంలో ఆయనకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆయన విచారణలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే విచారణకు సహకరిస్తారా లేదా, పోలీసులు అడిగిన వాటికి సమాధానం చెప్తారా లేదా అనేది అక్కడ ఒక సస్పెన్స్గా మారింది. దాదాపు 100 ప్రశ్నలు కూడా పోలీసులు రెడీ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గడిచిన విచారణ ఎదుర్కొన్నటువంటి నేతలు ఏదైతే తెలియదు గుర్తులేదు, మాకు ఆ సమయంలో మేము అందుబాటులో లేము, ఇలాంటి సమాధానమే అప్పుడు నేతలు ఇచ్చారు. కాబట్టి ఈసారి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న విచారణకు హాజరవుతాడా హాజరు కాదా అనేది, సమాచారం ఇస్తాడా, పోలీసుని అడిగిన వాటికి సమాచారం ఇస్తాడా ఇవ్వరా అనేది ఒక సస్పెన్స్గా ఉంది. అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. మిగిలిన నేతలందరూ కూడా తెలియదు గుర్తులేదని చెప్పిన నేపథ్యంలో ఈ కేసుని ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఇప్పుడు సజ్జల ఇచ్చేటటువంటి సమాచారం మేరకు ఈ కేసు పూర్వపరాలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఈ దాడి ఘటనకు సంబంధించి దాదాపు 4-5 నేతలకు సంబంధించిన అనుచరులు వెళ్ళి ఒక్కసారిగా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. ఆ ఆదేశాలు ఎవరి ఆదేశాల మేరకు వెళ్ళి దాడి చేశారు, ఈ నేతలకు ఎవరి ఆదేశాలు జారీ చేశారు, ఏదైతే లేళ్ల అప్పిరెడ్డి, తలసీల రఘురామ్, దేవినేని అవినాష్, అదేవిధంగా నందిగం సురేష్ వీళ్ళకి సంబంధించిన అనుచరులు వెళ్ళి దాడి చేసిన నేపథ్యంలో ఎవరి ఆదేశాల మేరకు వెళ్ళి దాడి చేశారు, ఎవరు మిమ్మల్ని దాడి చేయమని చెప్పింది ఎవరు, దాడికి ప్రోత్సహించింది ఎవరు, వారికి చెప్పింది ఎవరు అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వారిని విచారించిన తర్వాత ఆ నేతలు వాళ్ళు ఎవరు అనుచరులు అయితే ఆ నేతలందరిని కూడా విచారించారు. వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాలేకపోబట్టారు. కానీ ఈరోజు
సజ్జల రామకృష్ణారెడ్డి ఇందులో కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే వీళ్ళు వెళ్ళారా లేకపోతే అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడా అనేది విచారణలో తేలే అవకాశం ఉంది. అయితే రాజేష్, ఇంకెంతసేపట్లో విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది అంటారు? అంటే విచారణ అనేది ఎంత సమయం పడుతుందంటే, విచారణ ఎదుర్కొనేటటువంటి వ్యక్తులు పోలీసుల విచారణకు సహకరించే దాన్ని బట్టి ఆ టైం అనేది ఉంటుంది. పోలీసులు అడిగిన దానికి సమాచారం, ఆ పోలీసులు అడిగిన ఆ డేటా ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు చిన్నగా సమాధానం చెప్పినట్లయితే విచారణ వెంటనే పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని కానీ ఆయన నుంచి సమాధానం వచ్చినట్లయితే అప్పుడు సీసీ ఫుటేజ్ విజువల్స్, అప్పటి ఫోన్ కాల్స్ సిగ్నల్స్, ఎక్కడ వాళ్ళ ఫోన్ కాల్ సిగ్నల్ ఎక్కడుంది, ఇలాంటి అన్ని అంశాలు కూడా, అన్ని ప్రూఫ్లు కూడా వాళ్ళకు చూపించి మరొకసారి అడిగే అవకాశం ఉంది. సమాధానం చెప్పని పరిస్థితిలో మరొకసారి అడిగే అవకాశం ఉంది. ఇలా దాదాపు వారి నుంచి సమాధానం రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తారు, ట్రై చేస్తారు. కాబట్టి ఆ విచారణ ఎంతసేపు కొనసాగుతుంది, అది అరగంట, గంట, లేదంటే 2 గంటల, 5-6 గంటల అనేది మనం చెప్పలేం. ఆ విచారణ వాళ్ళు, విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు, విచారణ ఎదుర్కొంటున్నటువంటి నాయకులు వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి ఆ విచారణ సమయం అనేది నిర్ణయించబడుతుంది. అయితే మొత్తానికి పొన్న ఏదైతే సజ్జల ముందస్తు బెయిల్ కోసం కూడా కొంచెము ముందస్తు బెయిల్ని కూడా ఆయన కోరినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై కూడా హైకోర్టు తీర్పుని వెలువరించే ముందు కూడా ఏమైనా దీన్ని రద్దు చేసే, వాయిదా వేసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా రాజేష్ అక్కడ? ఖచ్చితంగా బెయిల్ మీద ఉన్నప్పటికి కూడా విచారణకు హాజరు కావాలి, విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈయనకే కాదు, మిగిలిన నేతలందరూ కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా ఉంది, విచారణకు హాజరవ్వాలి. దాడి ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేటప్పటి వరకు కూడా ఎవరిని అరెస్టు చేయొద్దు, ఎవరిని అదుపులోకి తీసుకోవద్దని అయితే సుప్రీంకోర్టు తెలిపింది. కానీ పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా విచారణకు హాజరవ్వాలి, విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఉంది. వాళ్ళు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా రావాలి, వాళ్ళు అడిగినటువంటి సమాచారం ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా ఆ కేసు మరొక దారి వెళ్ళే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు స్పష్టంగా వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, అదేవిధంగా వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానాలు, ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి విచారణకు సహకరించకపోతే పోలీసులు ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు ముందుంచే అవకాశం ఉంది. వీళ్ళెవరు కూడా విచారణకు సహకరించలేదు, అందరూ కూడా ఒకే డైరెక్షన్లో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయకపోతే ఈ కేసును ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలనే అంశాన్ని కూడా పోలీసులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా విచారణ సహకరించకపోతే వీళ్ళ వాదంతో, ఎవరైతే పోలీసులు, అదేవిధంగా వీళ్ళ తరపు న్యాయవాది వాదంతో కానీ సుప్రీంకోర్టు ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని అరెస్టు చేయడానికి అనుమతించే అవకాశం ఉంది. అది అరెస్టు చేయాలా లేదా అనేది, లేదంటే విచారణ చేయాలా లేదా అనేది వారిచ్చే సమాధానాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా వారు ఇచ్చినటువంటి సమాధానాన్ని పోలీసులు సుప్రీంకోర్టు ముందు తీసుకువెళ్తారు, దాన్ని బట్టి సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు వారి అరెస్టు ఉంటుందా లేదా అనేది అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం. అయితే ఇక్కడ రాజేష్, ఇందాక ఏదైతే సజ్జల కోర్టులోకి లోపలికి వెళ్లే ముందు టైంలో కూడా పొన్నవేలు సుధాకర్ ఆయన పక్కనే ఉన్నారు, ఆయన్ని కూడా లోపలికి అనుమతించకపోవడం కూడా కొంత వాగ్వాదానికి పొన్నవేలు దిగినట్లు కూడా తెలుస్తుంది. ఆ టైంలో కూడా ఆయన్ని అనుమతించకపోవడము, అలాగే కొన్ని ఏదైతే కొన్ని సాక్ష్యాలను కూడా ప్రవేశపెడతానంటూ కూడా పొన్నవేలు చెప్పడము, వీటికి కొంత సమయాన్ని కూడా కోరినట్లు కూడా తెలుస్తుంది కదా. సో ఆ సమయానికి ఏమైనా టైము ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అదే ఖచ్చితంగా పొన్నవేలు నన్ను ఎలో చేయాలని పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. అయితే పోలీసులు మాత్రం మాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మాకు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే లోపలకు పంపించమన్నారు, కాబట్టి ఆయన్ని మాత్రమే పంపిస్తున్నాం, మీకు పర్మిషన్ లేదు అని ఆయన్ని వెనక్కి పంపించారు. కానీ నన్ను పంపించాల్సిందే, ఆయనతో పాటు నేను ఉండవలసిందే అని చెప్పి వాళ్ళతో వాగ్వాదాన్ని దిగారు. కానీ పోలీసులు మాత్రం ఆయన వాదంతో ఏకీభవించలేదు, ఖచ్చితంగా మీరు బయట ఉండాలని చెప్పిన నేపథ్యంలో పొన్నవేలు బయటకు వచ్చారు, మీడియాతో మాట్లాడారు. పోలీసుల తీరుని ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనా కానీ పోలీసులు ఇచ్చిన నోటీస్ ఆయనకు మాత్రమే ఇచ్చారు, ఆయన మాత్రమే హాజరు కావాలి. కూడా నందిగం సురేష్ను అరెస్ట్ చేసినప్పుడైనా కానీ
దేవినేని అవినాష్ కి గానీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చినప్పుడు కానీ ఎవరు కూడా వాళ్ళ లాయర్తో వెళ్ళలేదు. కేవలం వారు మాత్రమే విచారణకు హాజరయ్యారు, వారు మాత్రమే విచారణ ఎదుర్కొన్నారు. కాబట్టి అదే రకమైన స్టైల్ ఇప్పుడు కూడా ఉంటుంది. కొత్తగా పొన్నవోలు సుధాకర్ని ఎలా చేయమంటే చేయమని పోలీసులు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇక చేసేదేం లేక పొన్నవోలు సుధాకర్ బయటకు వచ్చారు. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే విచారణ ఎదుర్కొంటున్నాడు. 2021లో టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ దాడి వెనుక మీరు ఉన్నారా లేదా, మీరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు, ఉంటే ఏం చేస్తున్నారు, మీ ఫోన్ నుంచి ఫలానా వాళ్ళకి ఏదైతే దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వారి ఫోన్లకి కాల్స్ వెళ్ళినాయా లేదా అనే డేటాని కూడా వాళ్ళు రెడీ చేసినట్టు తెలుస్తుంది. మరొకవైపు వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్ళేటటువంటి మెయిన్ హైవేలో సీసీ ఫుటేజ్ విజువల్స్ను కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. ఆ విజువల్స్ను కూడా పోలీసులు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే నేతలు మాకు తెలియదని సమాధానం ఇస్తున్న నేపథ్యంలో మీకు తెలియకుండానే మీకు సంబంధించిన వెహికల్స్ వెళ్ళాయా, మీకు తెలియకుండానే మీకు సంబంధించిన అనుచరులు వెళ్ళారా, మీకు సమాచారం ఇవ్వకుండానే వీరు వెళ్ళారా, దాడి చేసేటప్పుడు మీకు చెప్పకుండానే వీళ్ళు దాడి చేశారు, ఇలాంటి అంశాలను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏది అడిగినప్పటికీ కూడా మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకుంటాం, కోర్టులో చెబుతామనే సమాధానాన్ని దాటవేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇన్ని రోజులు విచారణ కొనసాగుతుంది. ఇక ఆ కేసు సిఐడికి వెళ్లే వరకు వచ్చిందంటే వీళ్ళు పోలీసులు విచారణలో సరైన సమాధానం చెప్పలేదు. కాబట్టి ఈ కేసు సిఐడికి వెళ్తుంది. ఆ సిఐడి స్టైల్లో దాదాపు కీలకమైన కేసులన్నింటిని కూడా రాబట్టింది. కాబట్టి ఈరోజు సిఐడికి అప్పగించారు. కాబట్టి అఫీషియల్గా ఈ కేసు సిఐడికి బదిలీ అయితే సిఐడి వారి స్టైల్లో ఎవరైతే ఈ దాడి ఘటనకు సంబంధించి నిజాలు రాబట్టే అవకాశం, ఈ కేసులో పురోగతి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ రాజేష్.